రాజుగాన్ గురించి అన్నిసార్లు వీడియోలల్లా ఎరైనైతే సొరైనైతే అన్నావు కదా. రాజు జెండర్ స్మైలీ బ్రో, నీ కోసం ఎరైన అవుతా సొరైన అవుతా, నీ ఒక్కడి కోసమే రాజు డేంజర్ స్మైలీ బ్రో, నీ ఒక్కడి కోసమే. అయితే ప్రజలందరూ కోరుకుంటారా, నిన్న అభిమానించే ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు అంటే, ఈ ఇంటర్వ్యూలో ఒకసారి రాజు గాంధీ లాలీపాప్ చేయొచ్చు కదా, నువ్వు ఇచ్చినా చేస్తున్నా. ఆ లాలీపాప్ కాదు, రవీన్ లాలీపాప్ చేపించుకుంటావు రెడీ చేస్తే. నాకొద్దన్నా, ఈ లాలీపాప్ ఎవరిది? ఇది ఇది యు శేఖర్ది, ఇది యు శేఖర్ది. అంటే చెప్పానా, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆపోజిట్ వచ్చినాం కదా, అపోజిట్ చూసినాం కదా. పల్లవి ప్రశాంత్ ఇంకా గుంటి నాగరాజు వీళ్ళందరూ రైతులు కదా. ఫస్ట్ ప్లేస్ ఎవరిది, సెకండ్ ప్లేస్ ఎవరిది, థర్డ్ ప్లేస్ ఎవరిది, ఫోర్త్ ప్లేస్ ఎవరిది, ఫిఫ్త్ ప్లేస్ ఎవరిది, ఈ ఐదు ప్లేసులు ఎవరెవరు తీసుకున్నారు? పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ సెకండ్. రైతులకి వాల్యూస్ ఉన్నాయిరా, కానీ మీరు రైతు అనే పేరుతోటి రైతును అడ్డం పెట్టుకొని ఎమోషనల్గా ప్రజల్ని ఫూల్స్ చేస్తుర్రా మీరు. అదిరా బాధ, అదిరా కోపం, అదిరా ఆవేశం. రైతు రైతులను గుద్దదేయంగా వాడుతుంది, గుద్దదేయంగా వాడుతుంది. గజాల క్వశ్చన్ ఏంటంటే, రాజుగాన్ గురించి అన్ని వీడియోలల్లా ఎరైనైతే సొరైనైతే అన్నావు కదా, రాజుగానికి ఎన్నిసార్లు లాలీపాప్ చేసిండో ఒకసారి అడుగుంటారు ప్రజలు. నేనేం చేయలే, నేనేం చేయలేదు. అడుగు, చెప్పు గజాలకు చెప్పు. నేను లాలీపాప్ ఆ పాప ఏం చేయలేదు, ఆయన ఒక అభిమాని అంతే, ఒక అభిమాని, ఇన్స్పిరేషన్. అయితే ప్రజలందరూ కోరుకుంటారా, నిన్ను అభిమానించే ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఏం చేయలేదని చెప్పేసి, ఈ ఇంటర్వ్యూలో ఒకసారి రాజు గాంధీ లాలీపాప్ చేయొచ్చు కదా, నువ్వు ఇచ్చినా చేస్తున్నా. ఆ లాలీపాప్ కాదు, రవీన్ లాలీపాప్ చేపించుకుంటావు రెడీ చేస్తే. సరే, ఇప్పుడు నీ క్వశ్చన్, క్వశ్చన్ ఏంటంటే, అన్నా నేను రాజు డేంజర్ స్మైలీ ఊర్లోనే ఉంటా, రైతులందరూ పంట ఆరు నెలలకు ఒకసారి వండిస్తే రాజు డేంజర్ మాత్రం రోజుకి 100 కిలోల పంట వండిస్తాడు రోజుకి అని అడుగుతుండు రమేష్. అర్థం కాకుండా అడగకుండా ఫోన్ రమేష్ ఏమంటుండే తెలుసారా, అరే అరే ప్రజలకి రెస్పెక్ట్ చేయరా, రమేష్ కి రెస్పెక్ట్ చేయరా, నిన్ను ఫాలో అవుతుంటారా. ఫస్ట్ నువ్వు కరెక్ట్ అడుగు ఆన్సర్స్. నువ్వు రోజుకి 100 కిలోల పండిస్తావా, నువ్వు కూడా దొంగ రైతు కాదు, నేను అడగాలి రా, నేను రైతు అని చెప్పినారా, నువ్వు రైతు అయితే పల్లవి ప్రశాంత్ ఎవరు? దేశానికి ఎంతమంది రైతులు ఉన్నారు మొత్తం చెప్పురా. ఏం చెప్తామన్నా, దేశానికి ఎంతమంది రైతులు ఉన్నారు? ఉన్నకడుకుంటారన్నా. ఫస్ట్ ప్లేస్ ఎవరిది, సెకండ్ ప్లేస్ ఎవరిది, థర్డ్ ప్లేస్ ఎవరిది, ఫోర్త్ ప్లేస్ ఎవరిది, ఫిఫ్త్ ప్లేస్ ఎవరిది, ఈ ఐదు ప్లేసులు ఎవరెవరు తీసుకున్నారు? నువ్వు, పల్లవి ప్రశాంత్ ఇంకా గుంటి నాగరాజు వీళ్ళందరూ రైతులు కదా, మీకు ఏ స్థానం నువ్వు అనుకుంటే ఏ స్థానం ఇచ్చుకుంటారా మీకు మీరు? అంటే మేము చెప్పలేమన్నా. ఎందుకు చెప్పలేము? ఫస్ట్ రైతు మీ అందరికి హెడ్ పల్లవి ప్రశాంత్ రైట్. అంటే చెప్పాను తమ్ముతోడి, అమ్ముంతోడి బిగ్ బాస్ వైపు గెలిచి వచ్చింది అందుకని రైతా ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన చెప్పానన్నా, రైతే కాబట్టి పోయిందన్నా, అర్థమైందా? పెద్ద బాస్కి నువ్వు వచ్చినావు కదా, నువ్వు ఎన్నో స్థానం. అంటే చెప్పానా, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆపోజిట్ వచ్చినాం కదా, ఇప్పుడు పెద్ద బాస్కి మనడు వచ్చింది కాబట్టి సెకండ్ రైతు, బిగ్ బాస్కి పల్లవి ప్రశాంత్ పోయింది కాబట్టి ఫస్ట్ రైతు, గుంటి నాగరాజుకి ఏ ప్లేస్ ఇస్తావు? నేను ఇచ్చేటోని కాదన్నా, అర్థమైందా? నువ్వు ఇస్తే ఏ ప్లేస్ ఇస్తావని అడుగుతున్నాను రా, నువ్వు ఇస్తావని కాదు. ఒకవేళ నీ ఉద్దేశంలో నువ్వు ప్లేసులు ఇస్తే పల్లవి ప్రశాంత్కి ఏ ప్లేస్ ఇస్తావు, నీకే ప్లేస్ ఇచ్చుకుంటావు, గుంటి నాగరాజుకి ఏ ప్లేస్ ఇస్తావని అడుగుతున్నా నేను. అరే క్వశ్చన్ చిన్న పిల్లల క్వశ్చన్ రా ఇది. సరేనా, నువ్వు అనుకుంటే ఎవరికి ఇచ్చుకుంటావు ఫస్ట్ ప్లేస్? పల్లవి ప్రశాంత్ సెకండ్. ఇంకా వీనికి ఇడుగురు అయితేనా?
రైతు అంటే నీకు అంత చెప్పు పోతుంది. అరే రైతులకి వాల్యూస్ ఉన్నాయిరా, కానీ మీరు రైతు అనే పేరుతోటి రైతును అడ్డం పెట్టుకొని ఎమోషనల్గా ప్రజల్ని ఫూల్స్ చేస్తుర్రా మీరు. అదిరా బాధ, అదిరా కోపం, అదిరా ఆవేశం, అదిరా ఇక్కడ 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 ఫైర్ అవుతున్నదిరా. మాకు రైతులు మనకు ఒక వెన్నుపూసరా. రైతు రైతు గుద్దేం కావాలి. నువ్వు రైతు గురించి మాట్లాడుతూ ఇప్పుడు బూత్ ఎందుకు మాట్లాడు నువ్వు నాకు చెప్పరా? కానీ రైతు రైతు అని గుద్ద దెంగుతుండ్రు అన్నావు కదా, ఇప్పుడు రైతును నువ్వు రైతు అనే మాట మాట్లాడుతూ గుద్ద దెంగుతురు అని నువ్వు ఎట్లా అన్నావురా అన్న? నువ్వు అడిగే క్వశ్చన్స్ అంటున్నా, రైతుని అడిగే క్వశ్చన్స్ అని అంటే రైతుని రైతుని గురించి అడుగుతారా అన్న? సరే ఇప్పుడు నువ్వు పెద్ద బాస్లా పోయిన ఇంటర్వ్యూలో పెద్ద బాస్లా గెలిస్తే నువ్వు 100,000 రూపాయలు వస్తుంది, సగం ప్రజలకు ఇస్తాను సగం నీకు ఇస్తా అన్నావు కదా, తీసుకుంటా అన్నావు కదా, అన్నావా లేదా? 50,000 రైతులకు ఇస్తా మిగతా పైసలు నువ్వు తీసుకుంటా అన్నావు కదా. అవునన్న, వీడేటి పోయిండు వీనికి ఇవ్వవా నీ అభిమానికి చెప్పురా, మీ తల్లి చెప్పు అడగవారా? 50,000 నాకు చెప్పలేదన్నా, ఇంటర్వ్యూ చూడలేను, ఇంటర్వ్యూ చూడలేదు నాకెందుకు ఇస్తా, ఫ్యాన్ అన్నావు కదా రవీంద్ర, నువ్వు వీడు వీని ఫ్యాన్ అన్నావు, నువ్వు వీని ఇంటర్వ్యూ చూడవారా? చూసినా కానీ నేను చెప్పలేదు, పేరు అయితే చెప్పలేదు. నువ్వు వాడు 100,000 రూపాయలు గెలిస్తే రైతులకు 50,000 ఇస్తాడంట, వీడు 50,000 తీసుకుంటాడంట, మరి నీకు ఇస్తాడు అయ్యాడు అడుగు. అది తీసుకున్నాడంటే ఇద్దరం పంచుకుంటాం 50,000 మళ్ళా 50,000 మళ్ళీ ఇద్దరు 25,000 25,000 నువ్వు గెలిచిస్తావారా? ఏమిట్లా 100,000 రూపాయలు నువ్వు గెలిచినావు అనుకో, ఇంకి 50,000 ఇస్తావా? నేను 100,000 రూపాయలు గెలిచి ఇస్తాను. నీ కండ్ల మీద ఒట్టేసుకొని చెప్పరా. నా కండ్ల మీద ఒట్టు 50,000 రూపాయలు గెలిస్తే 50,000 ఇస్తా రాజుకు. నవ్వుతున్నావరా కళ్ళ మీద ఉంటే? అంటే అంత చీపరా వాడు, ఆయనకు నవ్వొస్తే ఆపుకోడు. ఇప్పుడు మీరు ఇద్దరు ఫైనల్గా యువశేఖర్ కొడంగల్ని ఏం చేద్దాం అనుకుంటారా? ఒకటే ఆన్సర్ చెప్పరు రైతులు. ఒకటి విషయం అన్నా, మీరు ఏం చెప్పిద్దాం అనుకుంటుండ్రు? అరే మేము ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారా? మీరు గొడవ స్టార్ట్ చేసిండ్రు, వీడు స్టార్ట్ చేసిండు, వాడు స్టార్ట్ చేసిండు, ఫస్ట్ ఆల్ చేసిండు చూడండి అన్న, ఫస్ట్ వాడే చేసిండు, వాడే స్టార్ట్ చేసిండు. యువశేఖర్ ఏమంటున్నా అంటే, మీ ఇద్దరు నొద్దులా కీసర్లా, మీ ఇద్దరు గుద్ద వాళ్ళు దింగ్తా రమ్మన్నా, యువశేఖర్ అంటున్నా కీసర్ రమ్మన్నా, నువ్వేమంటావు? మా మద్దూరు రమ్మన్, మద్దూరు నుంచి కీసర్ గ్రానికి నీకు కూర్చోబడుతుందా? నేనెందుకు ఇక్కడ? ఆయన నాకు ఆయన దగ్గర ఆడికే రమ్మను, మా ఊరికి 30 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు యువశేఖర్ ది పక్కన పెడితే లాలిపప్ చీర, యువశేఖర్ సారీ యువశేఖర్ కాదు ఈ లాలిపప్ చీర, ఈ లాలిపప్ ఎవరిది? ఇది యువశేఖర్ నాది, యువశేఖర్కి చేపిస్తా. సరే నీది ఇది నాది, నాకు అందది, నాది నాకు అందది, ఇది లాలిపప్. నువ్వు లాలిపప్ నాది నాకు అందదా? నాకు కింద ఉంది లాలిపప్ పెట్టుకోరా గాడిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ గజాల మళ్ళా క్వశ్చన్ వేసిండు, ఇది నేను రెండో క్వశ్చన్ అడగదలుచుకోలేదు. ఇంకో క్వశ్చన్ భరత్ అంట, మీ ఇద్దరు చేసే వీడియోల వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నది అని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు అట్లీస్ట్ మీకన్నా ఉపయోగం ఉన్నదా, మీ తల్లిదండ్రుల కన్నా ఉపయోగం ఉన్నదా, మీ చుట్టాల ఎవరికైనా ఉపయోగం ఉన్నదా అని అడుగుతున్నారు. ఓన్ కామెంట్ ఎవరికి ఉపయోగం ఉంది నువ్వు చెప్పరా? ఫస్ట్ నువ్వు చెప్తావు, వాడు చెప్తారా? ఫస్ట్ ఇది చెప్తాడు, పెద్దోడు కదా నువ్వు, విన్ ఫ్యాన్ కదా. మీరు చేసే వీడియోలకి, మీరు చేసే వీడియోల వల్ల ప్రజలకు ఉపయోగం ఉన్నదా, మీకు ఉపయోగం ఉన్నదా, ఎవరికి ఉపయోగం ఉన్నదా? వాళ్ళు వాళ్ళు అరే ఫస్ట్ వీడరా, పెద్దరా చెప్పు, చెప్పు ఇస్తాడు, అడుగురా ఎందుకు ఇస్తాడు? నాకెందుకు అడుగు, నువ్వు అడుగు ఫస్ట్, అడుగు నాకెందుకు అడుగు, ఒకసారి అడుగు క్వశ్చన్ అడుగు, నువ్వు అడుగు, నేను ఇది తిరుగుతా అడుగు. అరే నాని ఎందుకు క్వశ్చన్, నాకు రెస్పెక్ట్ ఇస్తాడు అడుగు, అని మా ఇస్తారన్న. మరి నువ్వు వాడు నువ్వు సమాధానం చెప్పకుండా వాడు చెప్తాను ఇక్కడ అడిగే తుండు, నువ్వు చెప్పు. అంటే చెప్పేది నన్ను ఒకటే విషయం, ఒక్కటే రా అంటే మీ రైతుల రైతుని కాబట్టి నా బాధ ఏందో తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ రైతు కడుక్కోకరా, నువ్వు రైతు వీడియోలు చేసేది అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి, మిగతా అన్ని గొడవ మీద గిరిక నా మొడ్డ మీద దొరక, మళ్ళీ ఓండైలాగరికి వచ్చాను, మా తమ్ముడే గుండక, ఇవన్నీ వేరే ఉంటాయి అన్నమాట. ఓండైలాగ్ వచ్చాను అవి, ఆ ఓన్ డైలాగ్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నదని అడుగుతున్నా అన్న. చెప్పాను నవ్వుకుంటాను, ప్రజలకు ఉందన్న, ప్రజలకి ఏ ప్రజల్లో కొంతమంది పేర్లు చెప్పి ఏ ప్రజలకు ఉన్నదో. సల్మాన్ ఖాన్ అందరు ఏం చెప్తామన్న? చెప్పలేవా? నువ్వు చెప్పా, మీ అన్న ఫెయిల్ అయ్యింది, నువ్వు చెప్పు తమ్ముని. అది గజాలా కానీ టేస్ట్ మంచిగా ఉందా? సప్ప సప్ప ఉందనా? సప్పర్ ఇస్తున్నావు కదరా, ఉప్పు ఉప్పు ఉంది, ఉప్పు ఉప్పు ఉందా, అట్లే ఉంటుంది యూస్ చేయక కాదు మరి. ఏం కాదు,
చెప్పు వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నది, కామెంట్ ఎవరెవరు పెట్టిండో వాళ్ళకంతా ఉపయోగం ఉంది, కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఉపయోగం ఉన్నది. చూసేటోళ్ళకు మాకు ఉంది వాళ్ళకు ఉంది, మా వీడియో చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారో ఏడుస్తున్నారో బాధపడుతున్నారో మాకు తెలియదు. ఇప్పుడు ఏమంటుండదు సార్, మీ వీడియో చూసుకొని నవ్వడం ఏడవడం కాదరా, మీ గుద్ద మీద దన్నాలను ఉందిరా అని నరేష్ అంటుండు. రమన్ తనమన్ రమన్ నరేష్ కి ఏం చెప్తారా, రమన్ తనమన్ నరేష్ కి మీ గుద్దల మీద దన్నాలు అనిపిస్తుందంట. రమ్మన్ కాక ఒకరిని చెయ్యాడు ఒకరిని చెయ్యనియాడు ఒకటి చెయ్యాడు, కామెంట్లు పెట్టడానికి ఇది గుద్ద దింగనికి బాగా వస్తారు. రమ్మన్ దింగించుకుంటాం, ప్రజలు కాదు ప్రజలు ప్రజలు బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ మీ ఆన్సర్ ఉండాలా. ఇగో యువశేఖర్ కొడంగల్ ఏమంటుండే, డైరెక్ట్ గా యువశేఖర్ కొడంగల్ మెసేజ్ చేసి ఏమంటుండే అంటే ఆగురా, ఇగో ఎటు చూస్తున్నావు, అయితే యూషి స్టార్ గానికి 3000 పెన్షన్ రాజుగారు దెంగిపోతుండేమో అడుగు అన్న అని చెప్పేసి యువశేఖర్ అడుగుతుండు. పెన్షన్ పెన్షన్ పైసలు దెంగిపోతున్నావు 3000 యువశేఖర్ అడుగుతుండు, పైసలు నేను ఎందుకు దెంగిపోతాను, యువశేఖర్ సమాధానం చెప్పు. యువశేఖర్ నువ్వేమంటున్నావు అంటే ఈ 3000 పెన్షన్ ఇటు దెంగిపోతున్నా అంటుండు, కానీ వీడు దెంగిపోతున్నాడంట సరే, నిన్ను పెట్టుకొని ఇంత వీడిని పెట్టుకొని ఇంత ఫేమస్, నీ 3000 పెన్షన్ ఆడు దెంగుతుండ్రు ఎవరిని, శేఖర్ది, శేఖర్కి ఏముంది నాకేముంది, పండ్లు సందునే పండు సందునాయి, సొంటకాలు ఉంది, ముంగిస ముఖం ఉన్నది, చాలా ఉన్నాయి, ఎవరి ముఖం కోతి ముఖం ముఖం లాలీపాప్ లాలీపాప్. ఇప్పుడు ఒకవేళ మీరు యువశేఖర్కి ఏమన్నా వార్నింగ్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారా మీ ఇద్దరు 1 by 1? తెలుసు మీరంతా, అరే మీరంతా స్క్రాప్ బ్యాచ్ రా, చెప్పరా చెప్పు నానా, రే యువశేఖర్ నాకు 3000 పింఛన్ వస్తుంది అది వస్తుంది అని అన్నావు కదా, పింఛన్ వచ్చింది నువ్వు చూసినావా రా, నాకు పింఛన్ వచ్చింది నువ్వు చూసినావా, నీ పండ్లకు నీ పండ్ల సందుకు వచ్చిందేమో అందుకే నీకు గుర్తుకొచ్చి నాకు అడుగుతున్నావు, ఇంకా నీ ముంగిస ముఖం పొగలన్న దడ్డు లాలీపాప్ లాలీపాప్ చేసుకోరా అన్నది, కాదురా వాన్ తిట్టుకుంటా వాన్ లాలీపాప్ చిక్కుతున్నావు, నాది లాలీపాప్ నీది నువ్వే ఇక్కుంటావా, కొనుక్కొచ్చిందా మంచి 50,000 ఇచ్చింది చందన్ గిఫ్ట్ ఇచ్చింది ఇది. సరే ఇప్పుడు నెక్స్ట్ మీ ఇద్దరు ఇప్పుడు సైకో స్పెల్లింగ్ చెప్పాలా, ఫస్ట్ వీని అడుగుతా సైకో స్పెల్లింగ్ చెప్పరా, నోట్లుందా మాట్లాడలేకపోతున్నావు, నేను చెప్పానా నాకు నేను చదువుకోలేదు నీకు ఆల్రెడీ, సరే రైతు స్పెల్లింగ్ చెప్పరా, నువ్వు రైతు బిడ్డవు కదా రైతు స్పెల్లింగ్ చెప్పు, నువ్వు అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా ఒక ఇన్ని సంవత్సరాల నుంచి రైతు పనులు చేస్తున్నావు రైతులను కనుక్కోవాలి కదా, నువ్వు రైతు స్పెల్లింగ్ చెప్పు, నేను చెప్పకుండా సరేనా తెలుస్తున్నాను చెప్పు, నేను చెప్పకుండా సరేనా తెలుస్తున్నాను దాన్ని, ఎట్లా తెలుస్తుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఎట్లుంటాడు, వ్యవసాయం చేయని వాడు ఎట్లుంటారు తెలుస్తున్నాను, సరే అరే సైకో సైకో స్పెల్లింగ్ చెప్పరా, నన్ను సైకో అంటావు సైకో స్పెల్లింగ్ చెప్పంటే నేను అంటలేను రా, ప్రజలు అంటారు రా సైకో అని కామెంట్ చదువుతున్నా చెప్పు, సైకో చాలా పెద్ద క్వశ్చన్ వేసిండు, ఏతులు దింగక్కడ చెప్పు, ఎస్ఐసి ఓకే కరెక్టా, కరెక్ట్ సప్పట్లు మావా, సప్పట్లు కూడా రా, వాడు సైకో స్పెల్లింగ్ చెప్పిండు సప్పట్లు, ఎస్ఐ ఎస్ఐ సీకో సిఓకే సీక్తో, నువ్వు ఎప్పుడు సీక్తనే ఉంటావు రాడు, ఆయన సైకో అడుగుతుంటే వాడు సీకో సీక్తా స్పెల్లింగ్ చెప్తుండే ఇష్టరా, ఎంత సీకుడు మీద ప్రేమ ఉన్నది వీనికి, సైకో సైకో స్పెల్లింగ్ చెప్తున్నానా, సైకో స్పెల్లింగ్ చెప్పిన సైకో స్పెల్లింగ్ చెప్తున్నావు, సరే ఇప్పుడు మీ ఇద్దరు నా ఇంటర్వ్యూలో ఒక పాట పాడాలి, పాడండి రా, పట్టుకో ప్రజలు కోరుకుంటారు, నువ్వు ఒక పాట పాడు ఫస్ట్ పాటనా, నువ్వు రైతుల మీద వాడు సింపతి వస్తుంది, రైట్ నువ్వు రైతుల మీద వాడు సింపతి వస్తుంది నీకు.
పాటలు అంటే అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ ఆకాశానికి అంతులేని పేరే అమ్మ. అంటే రైతు రైతు అంటే చీపో తీసి పడుతుంటారు కాబట్టి రైతు గురించి కూడా పాటలు ఉన్నాయన్న. పొద్దున్న నుంచి పొద్దుక రాక కష్టపడితే రైతు బాధ ఏం తెలుసు. పాట పాడకున్న సరేనా పాట పాడరా అన్న చెప్పానన్నా. సబ్స్క్రైబర్ ఫీల్ అయితే చెప్తున్నా పాట పాడకపోతే సబ్స్క్రైబర్ అనుకున్న క్వశ్చన్. రే నువ్వు రే సెంటిమెంటల్గా నువ్వు హిట్ అవుతావు రా ప్రజల్లో చెప్పి పాడరా అని హిట్ అయినా సరేనా. నువ్వు చెప్తున్నావు అన్న రైతు చదువుకుందే రైతు అంటే చదువుకున్నా చదువుకోకపోయినా రైతు రైతే రైతు రైతే అంటే ఎంత దూరం పోయినా రైతు రైతే. మీరు రైతు 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 అని చెప్పేసి రైతుల పేర్లు అడ్డు పెట్టుకొని మీ మీ కథ ఏందిరా చెప్పురు నాకు అర్థమవుతలేదు. రైతులు అంటే మామూలు ఆరా మామూలు విషయమారా. సరేరా నువ్వు బెండకాయలు ఎట్లా వండిస్తావు చెప్పరా నువ్వు రైతు అని ఒప్పుకుంటారా. బెండకాయ అంటే అన్న బెండకాయలు ఎట్లా వండిస్తారో చెప్పు మిగతా వద్దు. ఎందుకంటే అరే రైతు టిప్పర్ పైప్ ఉంటుందా. ఏం టిప్పర్ పైపు ఏం టిప్పర్ పైప్ ఉంటుంది అన్న చెప్పు. టిప్పర్ పైప్ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటాయి వాల్స్ ఉంటాయి. ఏమరా ప్లంబర్ పని చేస్తున్నావు రా టిప్పరు పైపు వాళ్ళు మెస్తి పని చేసినప్పుడు ఇప్పుడు కూడా నేను మెస్తి పని చేసిన జంసప్ కూడా జంసప్ అన్నీ చేస్తానా చెప్పాను గురించి చెప్పరా అన్న. చెప్పి ప్రతి వీడియోలో నేను సంసప్లు అమ్ముతా సంసప్లు చేస్తా నేను మేస్త్రి పని చేస్తా ఇవన్నిటికి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వకుండా మేస్త్రి పని చేసుకుంటే వీడియో చేసినావరా చేసిన ఏ చూపి చూపిస్తే అన్న. ఎన్ని వీడియోలు చేసినావు మేస్త్రి మీద అన్న చేస్తున్నావు అంటాను. 50 వీడియోలు చేసినావు రైతుల మీద. ఎన్ని వీడియోలు చేసినావు రైతు మీద. ఏ వీడియో చేయలే అన్న. అరే నువ్వు రైతు పొలానికి అది మందు కొడుతున్నట్టు అవన్నీ చేసినావు కదా చాలా వీడియోలు చెప్పాను. రైతు మీదే కన్ని వీడియోలు ఎందుకు చేసినావు నువ్వు మేస్త్రి పని మీద ఎందుకు అన్ని వీడియోలు చేయలేకపోయినావు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు రాను. నేను పిచ్చోళ్ళని ఏమనుకుంటాను అంటే నేను చేసిన చెప్పు అందరికి సారీ చెప్పు కాదన్న చెప్పానన్నా నేను చేసిన పని చూపించిన చూపించిన అంతే. ఈ మధ్యనే ఇద్దరికి సినిమా ఛాన్స్ వచ్చిందంట కదరా నువ్వు చెప్పరా వచ్చిందంట సినిమా ఛాన్స్ వచ్చిందంట కదా సినిమా ఛాన్స్ అనా వచ్చింది ఎల్లా ప్రభాస్ దాంట్లో చేస్తున్నట్ట కదా. ఏం లే ప్రభాస్కి ప్రభాస్ అని ఏం లే అంత పెద్ద పెద్దలో పక్కల ఏం ఇంకా రాలే. నటనం స్టార్ ఒక సినిమా తీస్తుంట మీ ఇద్దరికి అలా అవకాశం పెట్టినట్ట కదా నటనం స్టార్. నాకే తెలియదన్నా మరి చెప్తుండే వచ్చిందని అన్న ఒక్కరి విషయం నా దగ్గర. అరే మీ ఇద్దరికి వచ్చిందంటే అవును వచ్చిందన్న కదరా. నువ్వు నటనం స్టార్ అంటావు ప్రభాస్ అంటావు ఇద్దరు ఇట్లా ఎవరన్నా చెప్పాను. నువ్వు చెప్పు ఎవరి దాంట్లో వచ్చిందా ప్రభాస్ అని అంటే మనం. మీ ఇద్దరికి ఎవరి దాంట్లో అవకాశం వచ్చింది నువ్వు లాలిపాప్ ఒకటి ఏ జిక్తున్నారా నాయన అప్పటి నుంచి చెప్పు. ఎవరి దాంట్లో వచ్చి లేనా మరి ఇప్పుడు వచ్చిందన్న నువ్వు చెప్పురా. అరే అరే చెప్పాలే ఇక అట్లా చెప్పాలి లేకపోతే మళ్ళీ మీరు మళ్ళీ తక్కువైనట్టు అవుతారు. ఇక తెలుస్తుంది మళ్ళీ కామెంట్ అలా పెడతారు ఇక చలి రాదారా నీకు వస్తానా. ఇగో ఈ బ్రో ఒకడు సమ్ పెయిన్ ఈజ్ రన్నింగ్ ఏం కామెంట్ చేస్తున్నాడంటే బ్రో వాన్ని 360 డిగ్రీస్ కనపడిందా అడుగు. వన్ గడబడిందా చెప్పు చెప్పు నాకు. 100 సమ్ పెయిన్ ఈజ్ రన్నింగ్ చెప్పు. సమ్ పెయిన్ ఈజ్ రన్నింగ్ అంటే అనా నాకు ఏ పేర్రా. సమ్ పెయిన్ ఈజ్ రన్నింగ్ అనే పేరు తోటి కామెంట్ వచ్చింది నీకు 360 డిగ్రీస్లో కనబడుతుంది అని అడుగుతారు. కనబడతాయి 100 డిగ్రీలు ఉంటాయి 1000 డిగ్రీ సెంటీమీటర్స్ ఉంటాయి కూడా కనబడతాయి కనబడతాయి. సో ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇట్లాంటి వాళ్ళందరూ రైతు అనే పేరుతోటి రైతు అనగా పిచ్చి పుక్ డైలాగులు చెప్పుకుంటా ఫేమ్ అయితే అయితేనే ఉంటారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు మీరే చూసుకోవాలన్నమాట. ఈ ఇంటర్వ్యూ అయితే ఇక్కడికి ఎండప్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ టైం ఓవర్ అయిపోయింది. సో వీరిద్దరికి ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి పెద్ద బాస్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ అనమాట. మంచిగా ఆడి 100,000 రూపాయలు ప్రైజ్ మనీ కొట్టి నువ్వేమో రైతులకు సగము నీకు సగము మళ్ళీ నీకు సగంలో మళ్ళీ వీనికి అలా సగం ఇచ్చేసి నువ్వు సగం తీసుకో ఇంక సగం ఇచ్చేసారు రా ఇద్దరు ఆ 50,000 తోటి ఏమైనా వేపించుకో ఈ 4 కనబడేట్టు చేపించుకో ఏమన్నా నాకు కనబడతాయి సరేనా.
ఫైనలీ దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. గైస్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరిని అయితే కీసరకు తీసుకో, యువశేఖర్తో కల్పించి ఒక వీడియో ఉంటుంది అనమాట, అది వేరే లెవెల్ ఉంటుంది. మీ అందరికి మాటిస్తున్నా ఖచ్చితంగా వీళ్ళని యువశేఖర్ దగ్గర తీసుకోతా, ఎందుకంటే యువశేఖర్ జర భయపడుతుండ్రు రానీకే, పెద్ద బాస్ కూడా రాలేడు. ఇదనమాట గైస్, థ్యాంక్ యూ సో మచ్.